ఎప్పుడైనా అంబేద్కర్ కూడా చెప్పాడు ప్రజాస్వామ్యంలో కొన్ని దొంగ పార్టీలు వస్తాయి ఆకర్షణీయంగా మాటలు చెప్తారు కానీ వారి అవసరాలు తీర్చడానికి వారు ఇంటర్నల్ గా సుముఖంగా ఉండరు అని ఆనాడే చెప్పాడు అందుకే ఆయన ఒక మూడు సూత్రాలు చెప్పాడు అందర్ని చైతన్యపరచండి ఉద్యమించండి యాజిటేట్ చేయండి ఇలాంటి విషయాలన్నీ ఈ అనగారిన వర్గాలకు చెప్పాడు దేనికోసం యాజిటేట్ చేయాలి ఏ అవసరాల కోసం యాజిటేట్ చేయాలి ఎవరిని చైతన్యపరచాలి ఏ దిశ వైపు చైతన్యపరచాలి అనేది ఈనాడు కొద్ది గొప్ప చదువుకుని రాజకీయంగా చైతన్యం కలిగిన ఈ వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు పనిచేయాల్సినటువంటి అవసరం లేదా మన కోసం పనిచేసే ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం అనేది మన లక్ష్యం కాకూడదా మనకి ఇన్నాళ్ళు బయట చేసి ఈ వ్యవస్థను తీసుకొచ్చి ఈ వ్యవస్థలో ఇన్ని మార్పులకు కారకులైనటువంటి మన పెద్దలు ఇచ్చిన కార్యక్రమాన్ని ఆమాత్రం కూడా మనం ముందుకు తీసుకెళ్లే చైతన్యం మనలో లేదా ఇది ఆలోచించాల్సిన సమయం అని ఈ సందర్భం మనం చేస్తుంది చాలా ఆకర్షణీయమైన పథకాలు మాటలు చెప్పడం జరుగుతుంది ఏం జరిగింది మొన్న చెప్తే నాలాంటి వాడిని చెప్పడానికి నాకే మాటలు రావు ఒక క్యాపిటల్ సిటీ అని చెప్పి విజయవాడలో పెట్టడానికి ప్రయత్నం చేసి మొత్తం సంపద అంతా తన బంధువులకో వాళ్ళకో పంచిపెట్టాలని ప్రయత్నం చేసిన చంద్రబాబు తాలూ ప్రయత్నాన్ని శాసనసభలో గంటన్నర తిరిగి చెండాడినాను నేను మీరు చూసుంటారు శాసనసభ ఇలాంటి వాళ్ళక అధికారం మళ్ళీ మనం ఇస్తాం అలాంటి వాళ్ళక మనం ఇన్ని పోరాటాలు చేసి తెచ్చిన అధికారాన్ని అప్పచెప్తాం జ్ఞాపకం పెట్టుకోవాలి ఈవేళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నానికి అనేక అగ్రవర్ణాలు అతని మీద బాధపడుతున్నారు వీళ్ళకి అధికారం పనిచేస్తున్నాడని విమర్శిస్తున్నారు కానీ మనం అడుగుతున్నాం కేవలం ఎవరిని విమర్శించొద్దని ఎవరిని విస్మరించొద్దని మనము చెప్తున్నాం ప్రపోర్షనేట్ గా అధికారం ఇవ్వమని మాత్రమే మనం అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో ప్రపోర్షనేట్ గా అందరికీ అధికారం ఉండాలి అందరూ పాలితులుగానే ఉండాలి అందరూ పాలకులుగానే ఉండాలి తప్ప ఒక వర్గం పాలకులుగాను ఒక వర్గం పాలితులుగాను ఉండడం కరెక్ట్ కాదు ఏ సమాజానికి అది మంచిది కాదని మనం చేస్తున్నాం ఏదో ఒక రోజు తీవ్రమైనటువంటి ఘర్షణకు దారి తీసేటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడు లేకపోవడం వల్లే సమాజంలో ఈ తీవ్రమైనటువంటి ఉద్యమాలు రూపొందిస్తున్నారు రూపాంతరం దారుస్తున్నాయన్న మాటని మనం చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున తీవ్రవాదం ఉండేది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకొచ్చినటువంటి కార్యక్రమాల వల్ల మూడు నాలుగు సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తీవ్రవాదం దానంతలదే పోయింది చాలా ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో ఉండే ధనవంతులు ఆ గ్రామాల్లో నివాసం ఉండలేకపోయేవారు వారు చెప్పారు తర్వాత రాజశేఖర రెడ్డి లాంటి పాలకుడు రావడం వల్ల మళ్ళీ మా గ్రామాలకు వెళ్ళి మేము హాయిగా ఉండగలుగుతున్నామని మాతో ఆనాడు చెప్పారు అంటే ఏంటి ఈ సమాజంలో సంపద కలిగినటువంటి వాళ్ళందరూ అధికారం కలిగినటువంటి వాళ్ళందరూ తన అధికారాన్ని సంపదని అందరి పెరుగుదలకు కూడా ఉపయోగించడం అనేది జరగకపోతే ఏదో ఒక రోజు అది ఒక నిస్పృహ దారి చేసి ఆ నిస్పృహ నుంచి ఒక తీవ్రమైనటువంటి వాదన లభిస్తుందన్నటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి పాలకులు సమాజంలో ఈ సమాజ స్థాపనకు కృషి చేస్తారు అలాంటి వాడు జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఇంకా ఉన్నాయి చాలామంది చెప్తారు పేదవాళ్ళకి డబ్బు పంచేస్తున్నాడు డబ్బులు పంచేస్తున్నాడని డబ్బు పేదవాళ్ళకి డబ్బు పంచితే మీకు ఆవేదన కలుగుతుందా పేదవాళ్ళ ఆకలి తీరిస్తే మీకు ఆవేదన కలుగుతుందా చంద్రబాబు గారు పేదవాళ్ళ అవసరాలు తీరిస్తే మీకు కంటగింపుగా ఉందా అది మీకు అపహాస్యంగా ఉందా వారికి డబ్బు ఇవ్వడం అనేది మీకు నచ్చని విషయమా అయితే మీరు నేరుగా చెప్పండి పేదవాళ్ళ అవసరాలు తీర్చడానికి నేను దేనికి ఒప్పుకోను అని మీరు మహానాడులో ప్రకటించండి మీరు చూద్దరు కానీ మీరు అధికారం మీ చేతికి వస్తుందేమో చూద్దరు కానీ మళ్ళీ మీరు కానీ మీ కొడుకు కానీ మీ మనవడు కానీ జీవించి ఉండగా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదని మనం చేస్తుంది ఇది ప్రజాస్వామ్యం ప్రజల చేతిలో అధికారం ఉంది ఎవరికి అధికారం ఇవ్వాలన్నా ప్రజల చేతిలో ఉంది మీరు ప్రజలకు వ్యతిరేకంగా అపహాస్యం చేస్తే బీదల అవసరాలను మీరు అపహాస్యం చేస్తే దానికి మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఈ సందర్భం మనం చేస్తుంది మాలో ఐక్యత పెంపొందిస్తాం జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు పరిపాలనను ఆహ్వానిస్తాం అతను మమ్మల్ని పెద్దవాళ్ళని చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు సమాజంలో మాకు కూడా గౌరవం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు అంతెందుకు ఈనాడు
మన గ్రామాల్లో బీదవాళ్లకు రకరకాల పథకాల కింద పంపిణీ చేస్తున్నారు డబ్బు, అకౌంట్లో వేస్తున్నారు డబ్బు. ఈ అకౌంట్లో వేసినటువంటి డబ్బు మీరు అందుకోవడానికి ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళినా తలంచుతున్నారా? లేదు కదా. లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఓటు వేయలేదు కనుక నీ బీద నేను లెక్క చేయము, నీకు ఈ పథకం ఇవ్వము అని ఈ ప్రభుత్వంలో ఎవరైనా అన్నారా? లేరు. రేపు మళ్ళీ ఇదే పార్టీకి ఓటేయాలి అందుకోసం నీకు ఈ పథకం ఇస్తున్నానని ఎవరైనా ఈ ప్రభుత్వంలో చెప్పారా? లేదు. నీకు కండబలం లేదు నీకు ఇవ్వమని చెప్పారా? నీ కులబలం లేదు ఇవ్వమని చెప్పారా? నోరెత్తి అడగలేనటువంటి అతి సామాన్యులకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించినా తన ఆకలిని తన గౌరవాన్ని పెంచడానికి డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో డబ్బేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందని సందర్భం మనం చేస్తున్నాం. చాలా మంది కార్యకర్తలు చెప్తారు, తెలుగుదేశం కార్యకర్తలు, మాకు ఇవ్వకపోతే కబడ్దార్ అని అంటారు. మాకెవడివ్వమన్నాడని అడుగుతారు. ఒరే బాబు, నీ గొప్పతనం కాదు ఇది. నీ అవసరాన్ని తీర్చడం ఒక రాజకీయ కోణంలో చూడడం కాదు ఈ ప్రభుత్వ లక్ష్యం. నీకు గౌరవంగా ఒక పథకాన్ని అందించేటువంటి పని భారత రాజ్యాంగంలో చెప్పినటువంటి ఒక బాధ్యతను నెరవేరుస్తున్నట్టుగా భావిస్తున్నాం మేమని చెప్పి ఈనాడు ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని మీకు సందర్భం మనవి చేస్తుంది. చంద్రబాబు కూడా ఆనాడు 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు. అప్పుడప్పుడు కొన్ని పథకాలు అక్కడక్కడ పంచిపెట్టేవాళ్ళు. 100 మంది ఊర్లో పెన్షన్ కావాల్సి వస్తే 10 మందికి ఇచ్చేవాళ్ళు. ఎవరు ఆ 10 మందిని ఎలా ఎంపిక చేసేవారు? ఆ గ్రామంలో ఉండేటువంటి తెలుగుదేశం బ్రోకర్లు, కిరికిరి కమిటీ, వాళ్ళు 10 మంది ఆ నలుగురిని ఆ 10 మందిని ఎంపిక చేస్తే వారికి ఇవ్వమని వాళ్ళు టిక్కు పెడితే ఇచ్చేటువంటి వారు. జిల్లాలో ఉండే డిస్ట్రిక్ట్ కలెక్టర్ వద్దకు పోయి దరఖాస్తు ఇచ్చినా తన బేదరికాన్ని అర్హతని ఆకలిని కన్నీరుని చూసేటువంటి పరిస్థితి ఆనాడు లేదు. నువ్వు 1000 రూపాయలు ఇచ్చిన దానికి జగన్మోహన్ రెడ్డి ఈనాడు ఈ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమానికి తేడా ఎంత ఉందో మార్పు చూసావా చంద్రబాబు అని అడుగుతున్నాను. మార్పు 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 లేదని అంటున్నావు. 120,000 కోట్ల రూపాయలు గడిచిన 3 సంవత్సరాలుగా డైరెక్ట్ గా బ్యాంకు ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే బీదల అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఈవేళ మేము గడప గడపకి వెళ్ళి అడుగుతున్నాం అందరినీ, మీరు దీనికి గాను ఎవరికైనా ఒక పైసా లంచం ఇచ్చారా అని అడుగుతున్నాం. ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు మేము లంచం ఇచ్చామన్నటువంటి చెప్పినటువంటి వాడే లేడీ రాష్ట్రంలోని మీకు మనవి చేస్తున్నాం. మీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా అదేని మీరు మనవి చేస్తున్నాం. మీ ప్రభుత్వ కాలంలో ఇలాంటి పథకం అందుకోవడానికి లంచమైనా ఇవ్వాలి, ఆత్మగౌరవాన్ని తాకట్టున పెట్టాలి, కాకపోతే మీకు సరెండర్ అయిన అవ్వాలి తప్ప ఇలాగ అందుకునే అవకాశం ఉండేదా? అది తేడాను మనవి చేస్తున్నాం. పథకం ఇవ్వడం గొప్ప కాదు, ఆత్మగౌరవంతో ఒక రాజ్యాంగంలో ఉండేటువంటి ప్రిన్సిపల్ని, రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి సూత్రాన్ని పాటించివ్వడం గొప్ప విషయం. ఈ సందర్భం మనవి చేస్తున్నాం. అనేక విషయాలు ఈనాడు ఈ ప్రభుత్వంలో గొప్ప విషయాలు జరిగినాయి. ఇది మన భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుందని మీకు మనవి చేస్తున్నాం. అక్కడక్కడ కొన్ని పనులు జరగలేదని మీరెవరు కామెంట్లు చేయొద్దని మనం చేస్తున్నాం. ఎందుకు జరుగుతాయి? మన అవసరాలు నింపడానికి మన బ్యాంక్ అకౌంట్లో డబ్బు వేస్తుంటే కొన్ని అవసరాలు తీర్చడానికి కొంత టైం పడుతుంది. ముందున్నటువంటి వాళ్ళు ఎందుకు ఈ అవసరాలను తీర్చలేకపోయినారు? గడిచిన 75 సంవత్సరాల్లో ఈ అవసరాలు తీర్చుంటే మరి ఇన్ని అవసరాలు ఇప్పుడు కూడా మళ్ళీ ఎందుకు ఉన్నాయి? ఉంటాయి. ప్రాధాన్యతలు ఒక్కరొకరివి. ఈ ప్రభుత్వంది ప్రాధాన్యత ఇలాంటి బడుగు బలహీన వర్గాల ప్రాధాన్యత ఈ ప్రభుత్వంది. అందుకోసం కొన్ని పనులు కొన్నాళ్ళు లేట్ అయితే అవుతాయి. వచ్చే కాలంలో చేద్దాం, మరికొంతకాలం తర్వాత చేద్దాం, వీళ్ళు సిమ్తి పడిన తర్వాత చేద్దాం, వీళ్ళు గౌరవంగా బ్రతికే స్థితికి ఎదిగిన తర్వాత చేద్దాం. గాబరేం లేదు. దాన్ని విమర్శ చేసి తప్పుదారి పట్టించే పని మీరెవరూ చేయొద్దని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మనం ఆలోచించి మనం ఎవరి చేతి కీయవ్వాలన్నది మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి తీస్తే ఆ అధికారం మనలాంటి వాళ్ళందరికీ పంచి మనందరి తలగా సుఖ సంతోషాలని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. దొంగలకు ఇస్తే వారి బతుకులు బాగు చేయడానికే వారి సమయం సరిపోతుందన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలని సందర్భం మనం చేస్తూ అనంతపురం వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి కొన్ని పత్రికలు, కొన్ని మీడియా ఛానల్స్ వేరు వేరు పద్ధతుల్లో ప్రచారం చేస్తున్నాయి.
ఇంటెలిజెంట్ గా ఎక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందినటువంటి యువకులు చదువుకున్నటువంటి వాళ్ళు ఈ భావజాలాన్ని ఈ స్పిరిట్ ని దీని యొక్క వెనుకున్నటువంటి ఫిలాసఫీని అందరికీ తెలియజేసే పనిలో నిమగ్నం అవ్వాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.